హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విజన్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మేము నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, మనం వాట్సాప్లో టైపింగ్ వెరైటీగా ఎలా చేయాలో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మనం సెండ్ చేయొచ్చు ఒక ఇమేజ్ రూపంలో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంటుంది నేమ్ ఆర్ట్ అని. సారీ, టెక్స్ట్ ఆర్ట్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టార్టింగ్లో కనబడుతుంది కదా ఈ యాప్. ఫ్రెండ్స్ ఇంకా చాలా రకాల యాప్స్ ఉన్నాయి, దీని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఒక బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ది టెక్స్ట్ ఆర్ట్ అనే దాన్ని ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మనం టైప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తాను హాయ్ అని. ఇప్పుడు టైప్ చేశాం కదా, ఇక్కడ ఓకే అని ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ టెక్స్ట్ ప్రజెంట్ అని మీద ప్రెస్ చేసి ఇక్కడ స్టైల్స్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇష్టం వచ్చిన స్టైల్ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్, మన గ్యాలరీలో ఉన్న ఇమేజ్ పెట్టుకోవాలంటే ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఇందులోనే కొన్ని స్టైల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కలర్ చేంజ్, కలర్ అనేది చేంజ్ చేసుకోవాలి. తర్వాత చేంజ్ ఫాంట్, మనకు ఇష్టం వచ్చిన ఫాంట్ అనేది ఇందులో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ టెక్స్ట్ లేఅవుట్, మనకి ఇష్టం వచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇమేజ్ని సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవాలి, లేదా డైరెక్ట్ వాట్సాప్లో పంపాలంటే ఇక్కడ సెండ్ వాట్సాప్ అని ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం సెండ్ చేయాలి ఎవరికైనా. ఇలా వెళ్తుంది ఫ్రెండ్స్. మనం ఏమైనా ఎవరికైనా బర్త్డే విషెస్ కానీ ఏదైనా విష్ చేయాలంటే ఇందులో చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. టెక్స్ట్ రూపంలో, ఇమేజ్ రూపంలో వెళ్తుంది వాళ్ళకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు, అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.